హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ఫుల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ జ్యూసీ జ్యూసీగా ఉండే జిలేబీ అండి అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో పిండి నానబెట్టే పని లేకుండా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా వేసుకోవాలండి ఆల్ పర్పజ్ ఫ్లోరు ఒక కప్పు మైదాకి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి నేను ఆ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు అది మీ ఇష్టం అలానే టూ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి పుల్లటి పెరుగు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ రకంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి పాకమేమి రానవసరం లేదు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది జస్ట్ ఇలా స్టిక్ అయితే చాలు మరి ఎక్కువ పాకం అయితే రానవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి వేసుకొని షుగర్ సిరప్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జిలేబీ వేయడం కోసం జిలేబీ బాటిల్ అండి ఇది ఇది లేదు అనుకుంటే పాలిథిన్ కవర్లో కూడా మనం ఆ పిండి మిశ్రమాన్ని వేసుకొని చిన్న హోల్ చేసుకొని జిలేబీలాగా వేసుకోవచ్చు నా దగ్గర ఇది బాటిల్ ఉంది అందుకని నేను ఇందులో వేస్తున్నానండి పిండినంతా దీంట్లో వేసుకోవాలి బాటిల్లో వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక మనం జిలేబీలాగా వేసుకోవాలండి ఫ్లేమ్ తక్కువలో పెట్టి వేసుకోవాలి వేసుకునేటప్పుడు లేకపోతే విచ్చిపోతాయి చూడండి ఈ విధంగా చిన్నగా వేసుకోవాలి అలానే అన్ని జిలేబీలు కూడా వేసుకోవాలండి వేసుకొని టూ సైడ్స్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకొని దాన్ని పాకం సిరప్లో వేసుకోవాలండి వేడి మీదగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసుకొని అలా టూ టూ మినిట్స్ అలా ఉంటే సరిపోతుంది సిరప్లో తీసి తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అలానే మిగతా అన్ని జిలేబీలు కూడా వేసుకొని చేసుకోవాలండి అంతే అండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే జిలేబీ రెడీ అయిపోయింది చూసారా ఐదు నిమిషాల్లో మనం ఈ జిలేబీ తయారు చేసుకోవచ్చండి పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఈ పండక్కి ఈ ఉగాది పండక్కి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్